నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, శ్రావణ మాసం వచ్చేస్తోంది కాబట్టి చాలా విశేషంగా ఆది లక్ష్మి పూజ మీరు పోయిన సంవత్సరం కూడా చెప్పారు. బా, 1 ఇయర్ అయిపోతుంది. పోయిన సంవత్సరం కూడా చెప్పారు ఎలా చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. అయితే యంత్రోక్తంగా ఎలా చేసుకోవచ్చో ఒకసారి చెప్తారా? సూర్యలక్ష్మి. సూర్యలక్ష్మి ఏంటి అసలు చెప్పండి. అరుణుడిని మనం లక్ష్మీదేవి చిహ్నంగా ఉంగరం ఏం పెట్టుకుంటారమ్మా? కెంపు. లక్ష్మీదేవి. లక్ష్మీదేవా? లక్ష్మీ సింబాలిక్ ఎనర్జీగా రీసెంట్ గా మనకి తాబేలు. తాబేలు కూర్మం కదా. ఆ కూర్మం పైన అరుణ యంత్రం నుంచి ఏమవుతుంది కింద లక్ష్మీదేవి పైన? అది ఆల్రెడీ శాస్త్రంలో ఉంది, నేను కొత్తగా చెప్పేది కాదు, తెలుసుకున్నాను. తాబేలు ముఖంతో అంటే మనం ఆసనం కింద గురించి కూడా మాట్లాడుకున్నాం, అది లక్ష్మీప్రదమే కదా కుబేరం కూర్మం. దాని మీద అరుణ యంత్రం, బిందు త్రికోణం వృత్తం షట్కోణం పద్మం ద్వాదశ పద్మాలతో లిఖితం చేయబడినటువంటి యంత్రం. దాని మీద ఇక అమ్మవారు సూర్యనారాయణ మూర్తి విష్ణుమూర్తిగా మనం భావించి లక్ష్మీదేవిని ఆవాహనం చేస్తాం. ఇది సూర్యలక్ష్మి యంత్రం. సూర్యలక్ష్మి యంత్రం ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ నేనే ఇస్తాను. ఎందుకంటే ఆ రీసెర్చ్ అంతా నేనే చేస్తాను. మనం నేను కొట్టి చూసాను ఎట్లా వస్తున్నాయో, ఎక్కడ నెట్లో లేదు. లేవా, నేను ఇస్తాను. అంటే ఎట్లా ఇస్తారు, ఒక ఫోటో లాగా ఇస్తారా? ఫోటో లాగా ఇస్తాను. మీరు అది ముగ్గుతో వేసుకోవచ్చు అమ్మా. ముందు ఫస్ట్ అరుణ యంత్రాన్ని వేస్తారు, బిందువు త్రికోణం మళ్ళీ వృత్తం. అంటే ఇక్కడ ఏంటంటే బిందువులో స్వామివారు ఉంటారు, షట్కోణంలో 6 కోణాల్లోనూ ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఆ వృత్తంలో ఓం భూర్భువస్వత అశ్వరుద్రవరేణ్యం భర్గో దేవస్థిమి గాయత్రి, తర్వాత స్వామివారి ద్వాదశ నామాలు. ఇది ఆ అరుణ యంత్రం. కరెక్ట్. ఇదంతా వేసుకోవడం చేత కాకపోవచ్చు కదా. మీరు దాన్ని ఫోటో ప్రింట్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోమంటారా మీరు? దాన్నే పూజించండి, దాని మీద ఒక చిన్న తమలపాకు పెట్టి, చిన్న తమలపాకు పెట్టి స్వామిని ఆవాహన చేసుకోండి, పూజ చేసుకోండి. తప్పకుండా తప్పకుండా. ఫోటో రూపంలో ఇప్పుడు ఒక ఫోటో లాగా వేస్తాను, డిస్క్రిప్షన్లో ఫోటో పెట్టడం రాదు కాబట్టి. ఫోటో ఇప్పుడు వస్తోంది కదా, ఈ ఫోటోని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, దాన్ని ప్రింట్అవుట్ తీయించుకోండి. రైట్ సార్. ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దాన్ని డెవలప్ చేసి దగ్గరలో ఉన్న వాళ్ళకి షేర్ వాట్సాప్లో షేర్ చేసుకున్నా. ఇది ఏంటంటే జనం అందరికీ తెలియాలి తప్పకుండా. అందరూ చాలా ఇబ్బందులతో ఉన్నారు, చాలా సతమతం అవుతున్నారు, ఎలా వస్తాయనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసం. మనం ఎలాగ లక్ష్మీ పూజ చేస్తాం, శ్రావణ మాసంలో విశేషంగా ఆదివారాలు ఈ సూర్యలక్ష్మి పూజకి విశేషంగా యోగాన్ని ఇస్తే, మనకి మొట్టమొదటగా వచ్చే ఆదివారం శ్రావణ మాసంలో మొట్టమొదటి ఆదివారం. ఫస్ట్ శుక్రవారం తర్వాత వచ్చే ఆదివారం ఏకాదశి, స్వామివారికి ఇష్టం విష్ణుమూర్తి. అలాగే సంఖ్యాపరంగా చూసుకుంటే 2+7 9 పూర్ణ సంఖ్య, శుక్రుడి సంఖ్య అని చెప్తాం. అలాగే ఆ రోజు పూర్వాషాఢ నక్షత్రం, అది కూడా శుక్ర నక్షత్రం. ఇంకెందుకన్నా కావాల్సిందే ఉంది, భక్తి శ్రద్ధలతో నమ్మకంతో విశ్వాసంతో పూజ చేసుకోండి తప్పకుండా. అయితే ఈ యంత్రం తీసుకున్నాము, ఏం చేయాల్సి ఉంటుంది సార్? యంత్రం అంటే ప్రతిదానికి మనం యంత్రము మంత్రము తంత్రంతో కార్యక్రమాలు, అంటే సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అలా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని వాడాలి తప్పదు. ఇవి యంత్రాల కింద. అసలు తంత్రం అంటే అది ఒక పని అంతే అంతే కదా, భయపడాల్సిన చీకట్లో చేసేదో తెలియకుండా చేసేదో కాదు. తంత్రం అంటే అది ఒక క్రతువు అంతే, దాని ఒక క్రతువుగా యంత్రాన్ని మంత్రాన్ని మనం ప్రోక్షణం చేసుకుని చేసే కార్యక్రమాన్ని తంత్రం అని చెప్పుకుని అనుకుంటాం. అలా ఒక ఫోటో ఫ్రేమ్ కింద ఏదో చేసుకుని దాని మీద అమ్మవారిని అయ్యవారిని ఆవాహన చేసుకుని చేసేది. కింద మనం ధాన్యం ఒడ్లుని వేస్తే, మనం ఇంతకుముందు చెప్పాం ఒడ్లు వేయాలి, అలాగే కలశంలో గోధుమలు వేయాలి స్వామివారికి ఇష్టమైన, అమ్మవారికి ఇష్టమైనటువంటి ధాన్యం.
వస్త్రం వేసి వస్త్రం మీద ధాన్యం వేసి ఏ కలర్ సార్? రెడ్ కలర్ వేసుకోవచ్చా? రెడ్ కలర్ వేసుకోవచ్చు. ఆయన స్వామివారికి ఇష్టమైంది ఎరుపు పువ్వులు వాడుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తెలుపు ఎరుపు తెలుపు పుష్పాలని వాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూజ చేసుకోవచ్చు. ఇంకొకసారి నాకే డౌట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఫస్ట్ వస్త్రం వేస్తాము, దాని తర్వాత ఒడ్లు వేస్తాము, దానిపైన కలసం పెడతాం, కలసం లోపల గోధుమలు ఉంటాయి, అంతేనా? అంతే. యంత్రం ఎక్కడ ఉంటుంది సార్? ఇది మనం మండపారాధన చేస్తాం, వస్త్రం వేసాం, దాని మీద ధాన్యాన్ని వేసి దాని మీద కలసాన్ని పెట్టడం జరిగింది. ఎదురుకుండా అంటే యంత్ర అర్చన చేయాలి. అందుకని ఏంటంటే మండపారాధనకి ముందుగా ఈ యంత్రాన్ని పెట్టుకుంటాం. రైట్ రైట్. కలశంలోనేమో అమ్మవారిని వారిని ఆవాహించాం. అర్థమయ్యేటట్టయితే కలశం కంటే ముందు మనం యంత్రం పెట్టుకుంటాం, యంత్ర అర్చన చేయాలి, అష్టోత్తరం ఇక్కడంతా చేస్తాం, కలశంలోకి ఆవాహన చేస్తాం, అక్కడ కూడా అమ్మవారు ఉంటారు, యంత్రంలో కూడా అమ్మవారు ఉంటారు. రైట్. ఈ కలశం లోపల మరి ఆల్రెడీ గోధుమలు వేసాము, దానికి ఏమైనా ఇంతాన్ని వేసుకోవటం ఏమైనా ఉంటుందా లేకపోతే మన ఇష్టం? మనం వాడుకునే కలశాలు మీరు రాగి చిన్న చెంబు పెట్టుకున్నా అంటే కంపల్సరీ ఏదో ఒకటి పెట్టండి. అది చిన్నదా పెద్దదా రాగా విండా ఇత్తడా అనేది ఎవరి సౌలభ్యంతో. స్టీల్ మాత్రం పెట్టదు, స్టీల్ ప్లాస్టిక్ ఇలాంటివి వాడకుండా. ప్లాస్టిక్ రైట్ వాడరు. రైట్. అంటే అక్కడ వాడే ప్లేట్లు ఇవన్నీ కూడా మనం చాలా రకాలు వాడేస్తున్నాం, అన్ని వాడకూడదు. రైట్. సింపుల్గా మీకు తోచినంతవరకు ఏమీ లేదు, దొరకలే, దా ఒడ్లు కూడా దొరకలేదు అనుకుందాం, ఏం చేస్తారు? అయ్యో సూపర్. చిన్నది కొంచెం ఒక కొంచెం బియ్యం వేసి దాని మీద తమలపాకు వేసి కలిసి పెట్టేసుకోండి. రైట్. సౌలభ్యం మీదమ్మ, భక్తి ఇక్కడ ముఖ్యం. అవకాశం ఉంది, ఇవన్నీ దొరికినవి చేసుకోవచ్చు. అయితే పైన కొబ్బరికాయ పెట్టడం కలిసంకి ఏదైతే ఉంటుందో అదే సేమ్. సేమ్. మీరు శుక్రవారం ఏదో చేస్తారు కదా, శుక్రవారం శ్రావణ మాసం శుక్రవారం చేశారు కదా, సేమ్ అలాగే ఇక్కడ సూర్యుడిని మనం ఆవాహన చేస్తున్నాం, సూర్యలక్ష్మిని ఆవాహన చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేయాలి. రైట్. అర్చన ఇంకా ఎలా సార్, ఏం చేయమంటారు అర్చన విశేషంగా? సూర్యుడికి సూర్యుడికి అష్టోత్తరం ఉంది, లక్ష్మీదేవికి అష్టోత్తరం ఉంది. ఇవి రెండు విడివిడిగా చేసుకుని స్వామివారికి ఇష్టమైనటువంటి పరమాన్నం, పరమాన్నం అంటే స్వామివారికి ఇష్టం. ఇక్కడ గోధుమలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదన, అమ్మవారికి కూడా ఇష్టం బెల్లం, ఆవు నీతితో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తాం. అవి చేసి ఇక్కడ యంత్ర అర్చనలో స్వామి మధ్యలో ఉన్నారు. ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఓం గృణి సూర్య ఆదిత్య ఓం మంత్రాన్ని చేస్తాం. ఎన్నిసార్లు చేయమంటారు సార్? అది 18 సార్లు చేసుకోండి. తర్వాత వృత్తంలో గాయత్రి మంత్రం ఉంటుంది, ఓం భూర్భువస్సువః తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయత మంత్రం చదువుకుంటాం. ద్వాదశాదిత్యుల పేర్లు ఉన్నాయి కదా, మిత్ర రవి సూర్య భానుక అంటే 12 దళాలు చుట్టూ వస్తాయి. అందులో ఒక స్టార్టింగ్ నుంచి మిత్ర రవి సూర్య భానుక గ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కర ఇవి ఆవాహయామి స్థాపయామి పూజయామి వచ్చి కూర్చున్నారు. అని మనం ఏమి చేయగలిగితే ఇవన్నీ ఏమో అంటాం రాదు. స్వామి నువ్వు 12 నెలల్లోనూ 12 రూపాల్లోనూ దర్శనమిస్తున్నావు, ఇక్కడికి వచ్చి నేనిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించి ఈ కష్టాలు బాధల నుంచి బయటపడడానికి మార్గం చూపించని వేడుకోవడం మాటలతో. ఇక మంత్రాలు వస్తే మంత్రాలు మనకు తెలిసినవి చేసుకోవటం. వీలైతే అరుణం, అరుణ పారాయణం ఉంటుంది, అది మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, అది విన్నా చాలా అద్భుతం. అక్కడ కూర్చొని వినొచ్చా? వినొచ్చాం. ఎదురుకుండా యంత్రంలో ఆయన ఉన్నారు, మనకి వినిపిస్తుంది, స్వామిని అక్కడ దర్శించవచ్చు. ఎలాగా ఏంటి ఆయన ఎన్ని రూపాల్లో వస్తున్నాయి, ఆయన గుర్రాలు ఎలా ఉన్నాయి, రథ వర్ణన ఎలా ఉంది, ఇవన్నీ అక్కడ రథ సారథి అనురుధుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, చాలా విశేషంగా వస్తాయి. మనస్ఫూర్తిగా భక్తితో చెయ్యండి. అలాగే విశేషంగా మనం ఇచ్చినటువంటి ఏముంది, మణిపద్మేహం, మణిపద్మేహం, లక్ష్మీ కవచం, లక్ష్మీ కవచం, అంటే ఇవన్నీ సంపుటీకరణ. రవిని లక్ష్మీదేవిని కలపటమే సంపుటీకరణ. ఇవి చేస్తే సూర్యలక్ష్మి ఆదిలక్ష్మి పూజ అద్భుతంగా ఈ శ్రావణ మాసంలో అందరి ఇళ్లలోనూ లక్ష్మీదేవి తాండవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బ్యూటిఫుల్ సార్. పొద్దున్నే చేయమంటారా ఈ పూజ? ఆబ్వియస్ గా పొద్దున్నే ఉపవాసాలు ఉండటం అట్లాంటివి. ఆదివారం కదా, నూనె తగలకుండా మీరు ఉపవాసం చేస్తే మంచిది. అటుకులు ఆయనకి ఇష్టం, మనం కూడా ఆ రోజు అటుకుల్ని స్వీకరించడమే ఉత్తమం. రైట్ సార్. ఇక ఇంకేమైనా నియమాలు ఉంటాయా, బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా ఉంటాయా? స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి రవిర్దిని, ఈ ఒక్క ఆదివారమే కాదు ప్రతి ఆదివారము కూడా మనం నియమంగా, మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, భారతీయులం కాబట్టి, హిందూ ధర్మంలో నడుస్తూ బ్రతుకుతున్నాం. సూర్య భిక్ష అనుకోవచ్చు, ఆయన కాంతితో ఆయన ఇచ్చే శక్తితో పదార్థాలను తింటూ ఉన్నాం కాబట్టి కృతజ్ఞతగా, అంటే ఆయనకు కృతజ్ఞత చూపించకపోతే ఇవన్నీ జరగవు. మన లోపల చిచ్చక్తి రూపంలో ఉన్నటువంటి అరుగుదల వ్యవస్థ, ఎవరికి అరుగుదల లేదమ్మా, అనారోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు. నేను గ్రంథాలు చదువుతుంటే
మీరు వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు ఏంటి డల్నెస్ ఏంటి అని బయట పెట్టడానికి. సరే నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీరు డల్ గా ఉండకూడదు, మీరు అంటే రాబోయే పెను ప్రమాదాలు తలుచుకుంటుంటే చూస్తుంటే చదువుతుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది బయట పడడానికి. ఈశ్వరుడు మాధ్యమాల్లాగా ఉన్నారు, మీరు పంపించారు కాబట్టి మారుద్దాం. కలియుగం కదా, మాత్రం ఉంటుంది మరి ప్రభావం. తెలుసుకున్నాను, తెలుసుకున్న విషయాన్ని చెప్పేస్తే వాళ్ళందరినీ కొంతమందిని బయట తీసుకురాగలను. అంతే రైట్ సార్. ఆదిలక్ష్మి పూజ ఎలా చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ చెప్పింది మళ్ళీ చాలా సంతోషం. చాలా మంది చేసి అప్పుడు మనం చెప్పినప్పుడు తెలుపు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడ ఇప్పుడు ఇది శ్రావణ మాసం కాబట్టి తెలుపు ఎరుపు కాంబినేషన్, అంటే నేను చదివిన దాంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఇంతకు ముందు ఫస్ట్ టైం నేను ఒక గ్రంథంలో చదివినప్పుడు అమ్మవారికి బాగా ఇష్టం, అందుకని తెలుపు గురించి మాట్లాడు. సూర్యుడు కూడా తెలిపిస్తాం, ఆయన శ్వేతవర్ణం ఉన్నటువంటి కమలాలనే పట్టుకుని ఉన్నారు, ఆయన రథంలో ఉన్న గుర్రాలు కూడా శ్వేతవర్ణమే తెలుపువే, కానీ ఇక్కడ ఆయనకి ఎరుపు కూడా ఇష్టం, అందుకని రెండు కాంబినేషన్లో తీసుకుంటున్నాం ఇక్కడ. రైట్. అయితే ఈ ఆదివారం కుదరని వాళ్ళు మరి నెక్స్ట్ ఆదివారం చేసుకోవచ్చా? సంవత్సరం అంతా వస్తుందమ్మా. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఆయన ఇంద్రుడు అన్నారు, సూర్యనారాయణమూర్తి ఇంద్రుడుగా ఉంటారు. వచ్చే మాసం శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదంలో చేసుకోవచ్చు. అసలు ఈ ఆదివారం కాకపోయినా నెక్స్ట్ ఆదివారం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదివారం లక్ష్మీదేవి పూజ చేసినా అది సూర్యలక్ష్మియే. మీ ఇంట్లో ఎప్పుడు తాండవం చేస్తుంటే ప్రతి ఆదివారం మన ఇళ్లలో సూర్యలక్ష్మి పూజ జరగాలి, ప్రతి ఆదివారం జరగాలి. ఎవరి ఇళ్లలోనూ కలిమిలేములు ఉండకూడదు. అంతే, ఎందుకంటే ఇప్పుడు బాగా వినిపించే సమస్యలు అయితే ఆర్థికం, లేకపోతే శరీర సమస్యలు, అంతే కదా. 100% మీకు ధర్మార్థ కామ్య మోక్షానాం ఆరోగ్యం మూలమూత్రం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఇక్కడ ఎందుకో అగస్త్యుల వారినే సూర్యుడికి సంబంధించిన వాటిలో ప్రశస్తంగా చెప్పడం జరిగింది. అగస్త్యుల వారు ప్రస్ఫుటంగా ఎక్కువ చేసిన ఆరాధన సూర్య ఆరాధన, హనుమదారాధన, లక్ష్మీ ఆరాధన. కొల్హాపూర్లో ఆయన లక్ష్మీదేవి స్తుతి, మీరు అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం చదవచ్చు. అలాగే లలితలో లోపాముద్ర, ఆవిడెవరు? అగస్త్యుల వారి భార్య. భార్య అంటే ఏదో అవినాభావ సంబంధం, మనకి ఏదో చెప్పకనే చెప్తున్నారు. ఆయన హనుమంతుల వారిని అద్భుతంగా, చాలా అద్భుతంగా కీర్తించారు. ఆయన చేసినదే మనం లాంగోల పూజ, అగస్త్యుల నుంచి వచ్చింది అది. అందుకని ఏంటంటే ఆయన అందించినటువంటి ఆదిత్య హృదయ పారాయణం, లక్ష్మీ స్తోత్రాలు స్తుతించడం ద్వారా మన అందరి జీవితాల్లో, ఎందుకంటే ప్రతినిత్యము అగస్త్యేశ్వర 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 అంటున్నాం కదా, ఏంటి లాభం? ఏంటి లాభం? జీర్ణం వాతాపి జీర్ణం ఇచ్చింది ఎవరు? ఆయనైనా పొట్ట మీద పెట్టుకుని జీర్ణం వాతాపి జీర్ణం, జీర్ణశక్తి తగ్గిపోయింది ఎవరికి, అరుగుదల సరిగా లేదు. మీరు థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్.